ఏసన్న గారి గురించి ఒక మాట నన్న నేను ఏసన్న గారి గురించి బాగా కిడ్నీలు ఎఫెక్ట్ అయిపోయి లివర్ డ్యామేజ్ అయిపోయి మరణ పడకలోకి వెళ్ళిపోయి స్వాధీనం కోల్పోయిన పరిస్థితుల్లో ఆయన లాగా పండుకొని శరీరం అంతా శుష్కించిపోయి మీకు అందరూ తెలుసుగా ఏసన్న గారు తెలుసు కదా అలా ఉన్న స్థితిలో సహోదరులు ఆయన దగ్గరలో పరిచర్య చేసే వాళ్ళు ఉంటారు దైవజనుడికి దగ్గరలో అప్పటికి దగ్గర దగ్గరగా 58, 59, 60 దగ్గర వచ్చినాయి ఆ బెడ్ మీద పండుకొని షడన్గా అట్లా మేలుకొని పటపట పటపట పళ్ళు కొరుకుతాడంట ఆయన పటపట పటపట పళ్ళు కొరికి నా కొరకు ఏసైనా అడగండిరా ఒక్క అవకాశం ఇస్తే మళ్ళొక్కసారి కదిలిస్తారా మొత్తాన్ని అన్నాడు ఒక్క అవకాశం ఇస్తే మళ్ళొక్కసారి కదిలిస్తారా మొత్తాన్ని ఒక్క ఛాన్స్ అడగండిరా అనేవాడు పళ్ళు కొరుకుతా సైతాను గాడు ఆట గట్టించాలరా ఒక్క అవకాశం ఇవ్వనండిరా ఇంకా ఇంకా అనేక మందిని లాగుతారా బయటికి వాడి చేతుల్లోంచి బా ఒక దైవజనుడికి ఉండాల్సిన రోషం అది ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ప్రతికూల పరిస్థితులకి ఆర్థిక ఇబ్బందులకి ఎదురు దెబ్బలకి జడిసి కృంగిపోయి దిగజారి పోరాదు ప్రతి ఓటమిని ప్రతి అపజయాన్ని ప్రతి ఆవేదనని ఒక సోపానంలాగా మార్చుకుని రేగాలి అది దేవుని జాతి లక్షణం దేవునికి స్తోత్రం కలుగును గాక నాకు తెలియలే నేను ఆయన దగ్గర ఉండి పరిచర్య చేసిన అనుభవం నాకు లేదు పరిచర్య చేసిన అనుభవం కలిగిన వాళ్ళు దైవజనుడు గురించి ఆ మాట చెప్పారు ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళాడు నీతిమంతునికి జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదమే కదా అవునా